నర్సరావుపేట పట్టణంలోని స్థానిక క్రిస్టియన్ పాలెం అనగా ఐదవ వార్డులోని క్రైస్తవుల సమాధుల తోటను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ సోదరులు మరియు ప్రభుత్వ అధికారులు కలిసి సందర్శించారు. అనంతరం స్థానిక క్రిస్టియన్ పాలెం వాసులు సమాధుల తోటకు కావాల్సిన మౌలిక సదుపాయాలను గురించి డాక్టర్ గోపిరెడ్డి స్థానికులను వివరించారు. తక్షణమే పోలీసులు మరియు మున్సిపల్ అధికారులను డాక్టర్ గోపిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని క్రైస్తవుల సమాధుల తోటని విజిట్ చేసి మన మున్సిపల్ కమిషనరు, ఎలక్ట్రికల్ అధికారులు, ఏఈ గారు, అట్లానే ఇక్కడ కమిటీ సభ్యులు, ముఖ్యంగా క్రిస్టియన్ పాలెం, అట్లానే ఎస్సీ సోదరులు అందరూ కూడా కలిసి ఈ యొక్క సమాధుల తోటని ఈరోజు విజిట్ చేసి ఇక్కడ చిన్న చిన్న రిపేర్లు ఏవైతే ఉన్నాయో, ఈరోజు బోర్డు రిపేర్లు కానీ, లైట్స్ రిపేర్లు కానీ, ఇవన్నీ కూడా వెంటనే వాటన్నింటినీ కూడా రిపేర్లు చేయించే కార్యక్రమం చేయడం, అదేవిధంగా మున్సిపల్ ట్యాప్స్ కూడా ఇచ్చాం, రెండు రన్నింగ్ వాటర్ బాగానే ఉంది. ఇక్కడ బాత్రూమ్స్ అవి రిపేర్లు చేయించి క్లీన్ చేయించే కార్యక్రమం, అదేవిధంగా 3-phase కరెంట్ కూడా దీనికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అలానే వెనక ఒక 75 సెంట్లు ఉపయోగంలో లేకుండా ఉంది, అదంతా కూడా చౌడు నేలగా ఉండి ఎవరు కూడా నీళ్లు ఉంటాయని చెప్పి ఎవరు కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. అది కూడా శుభ్రంగా జేసీబీ పెట్టి క్లీన్ చేయించి మట్టి గ్రావెల్ తోలిచ్చి దాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తే, ఎందుకంటే ఇక్కడ బాగా ఇరుగ్గా ఉండి కొత్త సమాధులు ఏర్పాటు చేసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. స్థలం సరిపోవటం లేదు. గతంలో కూడా చాలామంది రిప్రజెంటేషన్లు ఇచ్చారు, కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి లేకపోవటం, ఇక్కడంతా కూడా పట్టాభాగం ఉండటం వల్ల భూముల విలువ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇది తీసుకోలేము. వెనకైతే దాదాపు 75 సెంట్ల నుంచి ఎకరం దాకా దీనికి సంబంధించిన భూమిని దీనిలో ఇంక్లూడ్ చేయించే కార్యక్రమం చేస్తాం. అది కూడా చెట్లన్నీ కూడా తీసేపించి గ్రావెల్ తోలిచ్చి దాన్ని కూడా ఉపయోగంలో తీసుకొస్తే మరింత వీళ్ళందరికీ కూడా వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్నాం. దానికి మున్సిపల్ అధికారులు అందరూ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి త్వరలో పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. ఈ కమిటీ కూడా కొత్త కమిటీ ఏర్పాటు చేయించాం. కమిటీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఏది జరిగినా సరే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఎటువంటి సంఘటన జరిగినా వెంటనే ఇమీడియట్గా ఎస్ఐ నెంబరు, సిఐ గారి నెంబర్ ఇచ్చాం సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళకి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని దీన్ని చేయాలని చెప్పి ఈరోజు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని నీట్గా చాలా జాగ్రత్తగా మరి మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం.